and he wanted to be, you know, take the, all the concerns and issues and, you know, closely dealing with the, closely interacting with our Telugu community, the most lovable personality, most lovable leader of our Goni Prakash Rao Garu. And again, other person, the most pride for our Telugu community, Upendra Chokla Garu. In a foreign land, holding the political office, and he don't see that we are with him, and he is such a transparent person, and giving all the, you know, needed things, what can be done, being an NRI, and also, you know, we need a lot of input from him to the, our minister and us and everybody. Let's see, మన ఎంతో మంది మంత్రులు మన మన న్యూజెర్సీకి వస్తారు, మనం వాళ్ళని సత్కరిస్తాం, అన్ని రకాలుగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తాం, కానీ ఈరోజు మెజారిటీ ఆఫ్ అస్ హియర్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్. మన రంగానికి సంబంధించినటువంటి కరెక్ట్ మినిస్టర్తో మనం ఈరోజు కలిసాం. అయితే మనకంతా తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాదు గ్రో అవుతున్నటువంటి విధానం, ద వే ఇట్స్ గ్రోయింగ్, మోస్ట్లీ స్ట్రైకింగ్ వన్ ఈజ్ ఐటీ. ఆ ఐటీ విధానంలో కొంత ఈ స్మాల్ స్కేల్, జస్ట్ ఒక ఉపేంద్ర చుక్కల గారు చెప్పినట్టు, ఈ స్మాల్ స్కేల్ మిడ్ సైజ్ కంపెనీస్కు మన ప్రభుత్వం యొక్క ఇంటరాక్షన్ ఉన్నదానికన్నా ఎక్కువ ఇంకా మెరుగుపరచడం అవసరం ఉంది అని మా ఐటీ మిత్రుల ద్వారా వారి తరఫున మంత్రి గారిని కోరుకుంటున్నారు. ఒకటి, ఇంకొకటి, ఈనాడు మన హైదరాబాద్లో కే పరిమితం కాకుండా ఈ అవకాశాలు, ఐటీ అవకాశాలు జిల్లా మండల్ లెవెల్ వరకు కూడా పోవాలి అని. ఎంతో టాలెంట్ జిల్లా మండల్ లెవెల్లో ఉంది, కాకపోతే ల్యాక్ ఆఫ్ అవకాశాలు, ల్యాక్ ఆఫ్ యూనో ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు సరైన ఈ ఈ రంగంలో అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు. సో ప్రభుత్వ పరంగా మీరు దాన్ని, ఈ వచ్చే ఐటీ కంపెనీస్ను ఆ డిస్ట్రిక్ట్ లెవెల్కి కూడా ఎక్స్టెండ్ చేసి అక్కడున్న టాలెంట్కు ఈ అవకాశాలు, ఈ గ్లోబల్ ఆపర్చునిటీస్ను ఉపయోగపడేటట్టుగా చేయడంలో చాలా అవసరం ఉందని మా అందరి తరఫున ఒక రిక్వెస్ట్. దీంతో పాటు ఇంగ్లీష్ అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంది. ఈ గ్లోబలైజ్డ్ కల్చర్లో, ఈ ఎకానమీలో మనకు ఈ అవకాశాలు పొందడానికి ఈ డిస్ట్రిక్ట్ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఐటీ టాలెంట్, నాట్ ఐటీ, గ్రామాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి కొంత వెనుకబడి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అప్రాప్రియేట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఒక ప్రభుత్వ పరం నుంచి ఇంగ్లీష్ అనేది కూడా మీరు ఒక దాన్ని ఒక ఇంపార్టెంట్ కింద తీసుకొని దాన్ని ప్రమోట్ చేయడం ఎంతో అవసరం ఉందని మేము అందరం అనుకుంటున్నాము. దాని విషయంలో కూడా మీరు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వి వాంటెడ్ టు సీ దట్ హౌ బెస్ట్ వీ కెన్ అచీవ్ ద రిజల్ట్స్. అండ్ ముఖ్యంగా మంత్రి గారిని మనందరి తరఫు నుంచి కోరుకునేది ఏంటంటే, ఇక్కడ నుంచి చిన్న తరహా కంపెనీస్ కానివ్వండి, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అందరికీ మా మంత్రి గారు అందుబాటులో ఉంటారని మరొక కోరిక. ఎందుకంటే మంత్రి గారంటే వాళ్ళు రీచ్ కావడము, మధ్యన ఎన్నో లేయర్స్ ఉండటము, అటువంటి వయ వరకు కొంతగా డిస్కరేజ్మెంట్ వస్తుంది. అలాంటిది కాకుండా మన మంత్రి గారు వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ రీచబుల్గా ఉంటారని మరొక విన్నపం. ఎందుకు అంటే ఈరోజు
ప్రతి ఒక్కరు నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనలో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను, వారి వెంబడి ఫాలో అయ్యి మేము కాలిఫోర్నియా గవర్నర్ కలిశాము, మన సిస్కో చైర్మన్ జాన్ గారిని కలిశాము, జాన్ చేంబర్స్ కలిశాము, వారందరిది ఎవ్రీబడి లుకింగ్ ఎట్ ఇండియా, వెన్ ఇండియా ఇట్ స్పెషల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్. అండ్ మనం అందరూ మన వంక ఇంత ఇంత సీరియస్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అనుకుంటున్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ నేతలుగా మంత్రులుగా మీరు వాళ్ళు ఇస్తున్నటువంటి అటెన్షన్ను మరింత విధంగా వినియోగించుకోవాలి. వాట్ దే ఆర్ లుకింగ్ ఫ్రమ్ అస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇటువంటి బృహత్తరమైనటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే మనం వెనుకబడిన వాళ్ళం అవుతామని నా ఆలోచన. మీరు ఈ విషయంలో వీళ్ళు ఎనీ ఫారిన్ ఐటీ రిలేటెడ్ నాన్ ఐటీ రిలేటెడ్ హూ ఎవర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ షాప్ ఇన్ ఇండియా, వి హావ్ టు బి ప్రాపర్లీ అడ్రస్ దేర్ నీడ్స్ అండ్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ హ్యావ్ దేర్ షాప్ సెటప్ ఇన్ అవర్ ప్లేస్. సో ఆల్ దీస్ ఇష్యూస్ ఐ ట్రూలీ బిలీవ్ అండ్ అవర్ హానరబుల్ మినిస్టర్ will definitely make a significant difference compared to in the past ministries, past leadership with related to the IT. I hope it's going to be a much difference he's going to make. Thank you. Thank you very much. Thanks, Damodar garu. My minister garu, Damodar Reddy garu, maatade mundu, you guys may be wondering, there are some slips and some pens all over the table. So those are for you. If you guys have any questions for the minister while he speaks or anything you wanted to talk to him, if you can write those questions on those slips, tarvata collect cheskuntam adi, then we'll share that with minister garu. ఐ థింక్ మినిస్టర్ గారు మనల్ని ఇంకా సంతోషపడడానికి చూస్తున్నారు. హీ వాంటెడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. సో ఈజ్ మినిస్టర్ గారు మాట్లాడి వారి స్పీచ్ అయిన తర్వాత ఇఫ్ ఎనీబడి హ్యాస్ ద క్వశ్చన్స్ దెన్ హీ కెన్ ఆన్సర్ దెమ్ డైరెక్ట్లీ, ముఖాముఖిగా సమాధానాలు చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ యూ టు కీన్లీ లిసన్ టు హిజ్ అడ్రస్. హీఈస్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ టుడే. And if you have any questions, concerns, please address to him and we'll pass on the mic whenever somebody, once the speech is over, you can raise your hand and we can pass on the mics to you guys. Now I invite Honorable Minister Garu, Damodar Reddy Garu, to address us and give his thoughts and share his thoughts and views with us here. Thank you. New Jersey IT group of companies సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు,